Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీల కథ ఇక ముగిసినట్లే. జూటూరు చిన దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయంలో మొన్నటి వరకు ఏదో ఒకలా చర్చలో ఉన్న పేరు. గత ఎన్నికలలో పోటీకి దూరం కావడంతోనే దివాకర్ రెడ్డి దాదాపు రిటైర్మెంట్ను ప్రకటించినట్లుగా అయింది. సుదీర్ఘంగా ఏ రంగంలో పనిచేసిన వారైనా ఇక తాము తప్పుకుంటున్నామని ఒక రోజున ప్రత్యేకంగా చెప్పి వెళుతూ ఉంటారు. అయితే దివాకర్ రెడ్డి ఎందుకో అలాంటి ప్రకటన ఏది చేయడం లేదు. ఆయన వయస్సు ప్రస్తుతం 79 ఏళ్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుల కన్నా వయసులో పెద్ద దివాకర్ రెడ్డి. అయితే వారికన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ద్వారా అవకాశంతో 1985లో దివాకర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తాడిపత్రి దివాకర్ రెడ్డికి కంచుకోటగా మారింది. 6 పర్యాయాలు అక్కడ నుంచి ఆయన నెగ్గారు. ఇందులో అత్యంత తక్కువ మెజారిటీతో వచ్చింది బహుశా 1999లో. అప్పుడు స్వల్ప మెజారిటీతో దివాకర్ రెడ్డి బయటపడ్డారు. ఆ తర్వాత 2004లో కూడా దివాకర్ రెడ్డికి వచ్చిన మెజారిటీ 6-7 వేలు మాత్రమే. ఇలా కంచుకోట అయినప్పటికీ ఏదో స్వల్ప మెజారిటీతో నెగ్గుకు వచ్చారు దివాకర్ రెడ్డి. ఓ రకంగా తన రాజకీయ జీవితాన్ని ఓటమితో కాకుండా మాజీ అనే హోదాతో ముగించుకున్నారు ఆయన. ఎంట్రీలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన 2014లో అనంతపురం ఎంపీగా నెగ్గి ఆ తర్వాత ఎన్నికలలో తనయుడికి ఆ టికెట్ను అప్పగించారు. అయితే అతడేమో ఓడిపోయారు. మరి వచ్చే ఏడాదికి దివాకర్ రెడ్డి వయసు 80 ఏళ్లు అవుతాయి. మరి ఆ వయసులో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు జరిగే పని కాకపోవచ్చు. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలే వెళ్లాయట. పోటీ చేస్తే తండ్రులే చేయాలి, కానీ కొడుకులు కాదంటూ చంద్రబాబు వారికి చెప్పారనే ప్రచారం సాగుతూ ఉంది. మరి 80 ఏళ్ల వయసులో దివాకర్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేసి ప్రచారం చేసి నెగ్గేంత సీన్ ఉంటుందని ఎవరూ అనుకోరు. ఇప్పటికే దివాకర్ రెడ్డి చీనీ చెట్లలో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా ఉన్నాడు. మరి ఇప్పుడు వనాన్ని వదిలి మళ్లీ రాజకీయంలోకి ఎంటర్ అవ్వడం శారీరకంగా ఆయనకు అంత సౌకర్యం కాకపోవచ్చు. మరి దివాకర్ రెడ్డి సంగతి అలా ఉంటే ప్రభాకర్ రెడ్డి వయసేమీ మరీ తక్కువ కాదు. అన్నకన్నా తమ్ముడు 3-4 సంవత్సరాలు చిన్నవాడనుకున్నా ప్రభాకర్ రెడ్డి సరిగ్గా నడవలేకపోతున్నట్లున్నారు. పక్కన మనిషి ఉంటే ఊతంగా పట్టుకుని నడుస్తూ ఆయన ఇంకా రాజకీయ తెరపై కనిపిస్తున్నారు. అలా నడక కాదు, మాటలు మాత్రం మరింత దారుణంగా ఉంటున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పోటీ పడుతున్న ప్రభాకర్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీద అనుచిత కామెంట్లకు వెనకాడడం లేదు. అసందర్భమైన అనుచితమైన కామెంట్లు చేస్తూ ప్రభాకర్ రెడ్డి తన నోటి తేట తీర్చుకుంటున్నారు. మరి ఈ వయసులో రాజకీయంలో ఉన్నది అందుకేనా?